కాకపోతే మనం కంట్రోల్ చేయగలమనే నమ్మకంలో ఉన్నారు వీళ్ళు. ఇంకెవరినైనా పెట్టించి తద్వారా ఇక్కడ రాష్ట్ర కమిటీనే కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళి, సార్ మనం అసలు వల్ల కాదు, ఒక్క సీటు కూడా రాదు, అదే తెలుగుదేశం వెళ్తే 4 ఎమ్మెల్యే సీట్లు అని వస్తాయి, 2 ఎంపీ సీట్లు అని వస్తాయి, రేపు గెలిస్తే మళ్ళీ మనకు 15 మద్దతు వస్తుంది అనేటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం ఇక్కడే ఒక గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా వరకు బయటికి రానటువంటి ఒక నిజం, నేను చాలా విశ్వసనీయమైనటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మొన్న ఈ మధ్యన తెలిసిన నిజం, 2014లో చాలా పక్కా స్కెచ్ చేసింది అధిష్టానం. ఎవరో అప్పుడు సమ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దగ్గరికి పొత్తుని గురించి వెళ్తే అతను చాలా క్లియర్గా చెప్పాడు, అప్పటికే టీఆర్ఎస్ పొత్తుకు రెడీ అయ్యింది, వాళ్ళు మొత్తం డేటా తయారు చేసుకున్నారు ఆంధ్ర తెలంగాణకి ఎట్లా అన్నది. తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు, ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పొత్తు, ఇక్కడ మినిమం 5 నుంచి 7 సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పొత్తు పెట్టుకుంటే. అంతకుముందు వాజ్పేయి కంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అన్నటువంటి కారణంగా 5 నుంచి 7 ఆంధ్రప్రదేశ్లో వస్తాయి 25లో. వాళ్ళు చాలా జాగ్రత్తగా లెక్కేసినట్టు అనిపించింది నాకు, ఎందుకంటే గోదావరి జిల్లాలు ప్లస్ అప్పుడు చాలా ఊపు ఉంది, ఇప్పుడు అప్పుడే కదా గెలిచింది కూడా విశాఖపట్నం అట్లాంటిది, కాబట్టి 5 నుంచి 7 సీట్లు ఆంధ్రాలో వస్తాయి. తెలంగాణలో 15 సీట్లు ఖాయం టీఆర్ఎస్ ను బీజేపీ, బీజేపీ సొంతగా 7-8, వీళ్ళు ఒక 7-8 అనేది లెక్కేసుకున్నారట. వేసుకుని అక్కడ ఇద్దరు కలిసి సంకేతం ప్రభుత్వం వస్తుంది అనేది తెలంగాణలో అంతా ప్రిపేర్ చేసుకుంటే చిట్ట చివరి నిమిషంలో వచ్చి వెంకయ్యనాయుడు గారు లేదు, వాళ్ళు తర్వాత ఎప్పుడు తతంగమే, ఆయన్ని ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు కేసీఆర్ని.